ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి, ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళంతా ఈ రోజు నాయకులయ్యారు. ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని ఒకవైపు నన్ని తిట్టరాని తిట్లు, అనరాని మాటలు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు. ఆఖరికి నేను వైఎస్ షర్మిలారెడ్డినే కాదంట, ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి ఏ పుట్టలేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానిస్తున్నారే. ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? అధికారం అంటే అంత అంత మదమెక్కిందా, అంత పొగరెక్కిందా, అంత అహంకారమా మీకు? అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎన్క్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే, భయపడడానికి ఏమి లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏరులై పారితే సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే.